నమస్తే, వెల్కమ్ టు శిల్ప న్యూస్. నేను మీ భువన. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. జన చైతన్య యాత్రలో భాగంగా 36వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన. రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లకు భూమి పూజ నిర్వహించిన సర్పంచ్ తులసిరెడ్డి. యువజనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన జీఎంబీఈడి కళాశాల విద్యార్థిని అప్సన అభినందించిన యాజమాన్యం. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ల కొరతను తీరుస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1400 ప్రభుత్వ వైద్యశాలల్లో కొత్తగా 1400 మంది డాక్టర్లను నియమించడం జరిగిందని, ఇంకా 500 మందిని కూడా నియమించి వైద్యుల కొరత లేకుండా తీరుస్తామని హామీనిచ్చారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతామన్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని 200 పడకల నుండి 350 పడకలతో అత్యాధునికంగా ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైద్య విధాన్ రాష్ట్ర జాయింట్ కమిషనర్ జయచంద్రారెడ్డి, డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ చేస్తున్నాము కాబట్టి ఇది పేషెంట్ కి చాలా సౌకర్యమైనటువంటి విషయము. రెండోది టెలి రేడియాలజీ అనేది, ఇక్కడ ఇంతకుముందు వరకు రేడియాలజీస్ లేకుండా ఉన్నారు, అప్పుడు మనము టెలి రేడియాలజీ ద్వారా మనం రిపోర్ట్లు తెచ్చుకుంటా ఉన్నాము. మూడోది టీబీఎస్ అంటే ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నది. నాలుగోది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఆల్మోస్ట్ ఇక్కడ 100% జరుగుతూ ఉంది. ప్రతి తల్లి బిడ్డను ప్రసవించిన తర్వాత వాళ్ళని సేఫ్ గా ఇంటికి చేర్చేదానికి ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది ఉంది. సో ఈ విధంగా 5 ఇనిషియేటివ్స్ చాలా యాక్టివ్ గా జరుగుతూ ఉన్నది. ఇది కాకుండా మన హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవ తయారైపోయింది కాబట్టి రెగ్యులర్ గా ఎన్టీఆర్ వైద్య సేవ కింద జనరల్ సర్జరీ అయితేమి, ఆర్థో అయితేమి, ఈటీ అయితేమి, తర్వాత ఓబీజీ అయితేమి, అన్ని రకాల మనము ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా. మన ముఖ్య అతిథి కామినేని శ్రీనివాస్ గారు, నాయకులు రాంభూపాల్ రెడ్డి గారు, డాక్టర్లు అభినందించే పెద్దలు, విచ్చేసిన డాక్టర్లు, పరప్రముఖులు, పాత్రికేయులు అందరికీ నా నమస్కారం. నేను 1985 నుంచి 88 వరకు 3 సంవత్సరాల పాటు ఇక్కడ నంద్యాల హాస్పిటల్లో పనిచేశాను. అప్పటికి ఈరోజు మనకు డయాలసిస్ యూనిట్ అనేది వచ్చిందంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద చర్య. కామినేని శ్రీనివాసరావు గారు చేసినటువంటి ఒక ఘనకార్యం. నంద్యాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి వారం 2-3 సార్లు డయాలసిస్ కోసం ఎక్కడికి పోయే గొప్ప హాస్పిటల్ పెద్ద హాస్పిటల్గా కావాలని మన మంత్రి గారికి ఒక చిన్న నివేదిక నేను సమర్పిస్తాను. ఇప్పుడు 200 బెడ్లు హాస్పిటల్ ఇది. నంద్యాల యొక్క పాపులేషన్ చాలా ఎక్కువ. కర్నూలు జిల్లాలో కర్నూలు తర్వాత నంద్యాలనే పెద్ద టౌన్. దీనికి జిల్లా కావాల్సిన అవసరం అయితేనేమి, కావాల్సినటువంటి కోరికలు అయితేనేమి ప్రజలందరికీ ఉన్నాయి. జిల్లా కావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని 200 పడకల నుంచి 500 పడకలకి నంద్యాల హాస్పిటల్ చేయాలని నేను వారికి సవినయంగా మనవి చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం. ఇంతటితో పట్టణ ప్రముఖులకు, అదేవిధంగా డాక్టర్లకు అందరికీ కూడా నా హృదయక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంత్రి గారు, నాకు తెలిసి రెండో పర్యటన. ఈ రెండో పర్యటనలో ఖచ్చితంగా మన అడిగినటువంటి వరాలు తప్పకుండా పిలిపిస్తారని ఆశిస్తున్నాము. నంద్యాల పేరుగాంచినదే కానీ
అన్ని ఎక్కడ చూసినా డెవలప్మెంట్లు లేవు. అదేవిధంగా ఇది హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, దాదాపు చుట్టూ 13 మండలాలు దీని మీద ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడం వలన యాక్సిడెంట్స్ జరిగినా ప్రతి కేసు కూడా ఇక్కడికే వస్తారు. నిజంగా కామరాజ్ శ్రీనివాస్ గారు ఎప్పుడు ఇటువైపు వచ్చినా కూడా నిజంగా మాకు వరాలు కురిపించే దేవుడిలా కనిపిస్తాడు. నాకైతే ఎస్పెషల్లీ ఎప్పుడు ఏ పని కూడా ఆలగడ్డకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను అడిగిన వెంటనే ఆయన నాకు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆలగడ్డలో ఈరోజు చూసుకుంటే సిహెచ్సి సెంటర్ పాత బిల్డింగ్ ఒకటి ఉంది, ఇది మా అమ్మగారి కోరిక, ఇది 100-bedded చేయాలని చెప్పిన వెంటనే ఆయన శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది, ఇంకా అది కూడా ఈరోజు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా అది క్లియర్ చేయాల్సిందిగా కూడా ఆయన కోరుకుందామని అనుకున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్కి చాలా డిఫరెన్స్ ఉందని కూడా ఒక నమ్మకం కూడా అందరికీ కూడా ఉంది. ముఖ్యమంత్రి గారి సహకారంతో, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ సహకారంతో, వెంకయ్యనాయుడు గారి సహకారంతో, అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఎస్ మనసుంటే మార్గం ఉంటుందని అనిపించింది. ఇవాళ ఈ డయాలసిస్ మిషన్ చేసింది 2009-10 ప్రతి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ 7 ఏళ్ళకి ఒకసారి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ రోజు ఈచ్ డయాలసిస్కి గవర్నమెంట్ పే చేసేది మనం ఇంటీరియర్స్ అందరూ మనం చేసి 1250 ఇచ్చారు. అంటే ఇవాళ 2009-10-1250 అంటే ఇప్పుడంతా 1500 అవ్వాలి. మేము నేషనల్ ఈ టెండర్స్ పెడితే వరల్డ్ క్లాస్ నెఫ్రో ప్లస్ అనేది ఇంటీరియర్స్ అందరూ మనకు సంబంధం లేకుండా మేము ఈ రకంగా ఇంటీరియర్ ఈ రకంగా ఉండాలి, ప్రతి బెడ్ ఇట్లా ఉండాలి, ఈ బెడ్కి టీవీ ఉండాలి, ఇట్లా ఫాల్స్ ఇది ఉండాలి, అన్నీ మొత్తం అంతా పెట్టి చేస్తే ఇవాళ ఇచ్చి డయాలసిస్కి ట్రాన్స్పరెంట్గా చేస్తే 967 రూపాయలు మాత్రమే పే చేస్తున్నాం. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో అందరినీ ఇన్వాల్వ్ చేసి చేస్తే ఇవాళ 967 రూపాయలు అంటే ప్రభుత్వానికి ఎంత కలిసి వస్తారు. ప్రతి పేషెంట్కి ఉచితంగా చేస్తారు. ఇక్కడ 3 రొటీన్గా 3 షిఫ్ట్లు ఒక్కొక్క డయాలసిస్కి 4 గంటలు పడుతుంది. అవసరం అయితే ఇక్కడ అప్పుడు ఆ బెడ్ మీద ఉన్నతను అడిగాను, అతను వారానికి 2 సార్లు వెళ్ళామని వారానికి 2 సార్లకి 1500 ఖర్చు అయ్యేదండి. అంటే నెలకి 6000 అతను పాపం ఆకురాడు ఇప్పుడు వచ్చి దండేసింది. అంటే ఎంత సహాయం జరుగుతుందో, పైగా డయాలసిస్ తెలిసిన డాక్టర్ తెలుస్తుంది. మనకి కిడ్నీ ఇచ్చేవలసిన ఫంక్షన్లో బ్లడ్లో అవన్నీ పెరిగిపోతామంటే కంగారు, అక్కడికి వెళ్తే వెయిట్ లిస్ట్ అంట ఇబ్బందులు. అందుకని ఈ ప్రాంత ప్రజలందరికీ ఇప్పుడు ఈ డయాలసిస్ పెడతాం వల్ల ఎంత ఉపయోగం ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నెల్లూరుకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఇది 30 మందికే కాదు, అవసరం అయితే 5 షిఫ్ట్లు ఇంకా అది మెయింటెనెన్స్ కోసం 1 గంట ఆపితే తప్ప 5 షిఫ్ట్లు డే అండ్ నైట్ అయినా సరే రన్ చేస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందో ఆ చేయించుకున్న పేషెంట్కి తప్పకుండా చెప్తాం. లక్షాధికారి బిడ్డలు పడుకున్నట్టు ఇట్లా పడుకుంటారు పిల్లలు, వాళ్ళకి మెత్తటి పరుపు దాంతో పాటు చలి ఎక్కువకుండా ఉంటుంది అనమాట. దాంతో పాటు టవలు ఇంకా దాంట్లో దోంకరు దోంకరు చాలా మంది తెలియదు. వీళ్ళకి మగాళ్ళకి ఎక్కడనే తెలవలే, డెలివరీకి ఎక్కడ వెళ్తే పాప ఆడాలి ఏం బాధలు పడతారు వాళ్ళకేం తెలుస్తుంది. అలాగే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి హ్యాండ్ వాష్, ఇవన్నీ కలిపి ఆ కిట్ లో పెట్టేస్తారు. దాని పేరు ఎన్టీఆర్ బేబీ కిట్. అది అంత ముందు ఇచ్చిన కాక ఇదిగో జేఎస్వై, ఇది ప్రతి తల్లికి 1000 రూపాయలు ఇస్తారు. ఆడు కనుక ఇదే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుని ఇంకొక 600 ఇస్తారు తీసుకోమ్మా. దయచేసి దీనివల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శానిటేషన్ ఇంప్రూవ్ చేసి, పూర్వం శానిటేషన్ అంటే అన్ని ఒకళ్ళే చేశారు, బ్లడ్ల కాకుండా శానిటేషన్ 3గా చేసి వార్డులు బాత్రూంలు 1,
బయోమెడికల్ వేస్ట్ అంటే మనం సర్జరీలు చేసినప్పుడు గ్యాంగ్కాజీలో వచ్చే బయోమెడికల్ వేస్ట్, అలాగే రోడెంట్ అండ్ పెస్ట్ వేరు చేసి సెక్యూరిటీ ఇచ్చారు. దానికి మనం చేసుకున్న చర్యల వలన ప్రభుత్వం మేము ఎంప్లాయీస్ నిన్న అడిగింది అవుట్సోర్స్ ఎంప్లాయీస్ అన్న వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలి, మనం కూడా వాళ్ళకి 2 మంత్స్ ఇవ్వాలి. మనకి కొంచెం ప్రభుత్వంలో ఈ చర్యలన్నీ తీసుకునేసరికి కొంత ఒక శానిటేషన్ అలోన్ మేము 8 క్రోర్స్ షార్ట్ ఫాల్లో ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని అడిగితే తప్పకుండా చేద్దాం అన్నారు. అది ఇమీడియట్గా రోజు ఎన్నాళ్ళకి ఎప్పుడైతే ఇచ్చేస్తారు 2 మంత్స్ ఇచ్చేసరికి 2 మంత్స్ ప్రాసెస్ అయిపోయింది, మిగిలింది కూడా ఈరోజు త్వరలో ఇస్తాం. 36వ వార్డులో జరిగిన జన చైతన్య యాత్రలో మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన వెంట కోఆప్షన్ మెంబర్లు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జన చైతన్య సందర్భంగా ఇవాళ శిల్పమోహన్ రెడ్డి గారి వాటైనటువంటి 36వ జన చైతన్య యాత్రను పెట్టుకోవడం జరిగింది. మరి ప్రజలు చిన్న చిన్న సమస్యలు అంటే డ్రైన్స్, పెన్షన్స్ ఇలాంటి సమస్యలు చెప్పారు. మొత్తం ఈ వార్డుకు వచ్చేసి ఈ 2 సంవత్సరాల కాలంలో 21 లక్ష ఖర్చు పెట్టడం జరిగింది. 13th ఫైనాన్స్ కింద 51 లక్ష, అలాగే జనరల్ ఫండ్ కింద వచ్చేసి 30 లక్షలు, అంటే మొత్తం 81 లక్షల రూపాయలను ఈ వార్డుకు ఈ 2.5 ఇయర్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన 3 ఇయర్స్లో మిగిలిపోయిన చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా తీరుస్తాము. అలాగే ప్రజలు కూడా డ్రైన్స్ అని పెన్షన్స్ అని చిన్న చిన్న సమస్యలు అడిగారు, వాటిని నెక్స్ట్ జన్మభూమి కింద తీరుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో మంగళవారం 20 లక్షల రూపాయలతో ఎన్టీఆర్ నిధులు, పంచాయతీ నిధులతో సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శివన్న, సర్పంచ్ తులసిరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, కాంట్రాక్టర్ గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. యువజనోత్సవాల్లో భాగంగా వక్తృత్వ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన జీఎంబీఈడీ కళాశాల విద్యార్థిని అప్సనాను కళాశాల యాజమాన్యం అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ విద్యార్థిని అప్సనా జోనల్ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ వక్తృత్వ పోటీల్లో బహుమతిని కైవసం చేసుకున్నందుకు గాను గర్వంగా ఉందని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మీకోసం మరోసారి. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. జన చైతన్య యాత్రలో భాగంగా 36వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన. సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించిన సర్పంచ్ తులసిరెడ్డి.
చేసిన జీఎంబీఈడీ కళాశాల విద్యార్థిని అప్సన అభినందించిన యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.